खुशी 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 మా అన్నయ్య టైటిల్ పెట్టుకున్నాడు ఏదో కొట్టదాడు చింతాడు అనుకుంటే బాబు కొంపం కొల్లేరు చేశాడు నిజంగా నాకైతే వన్ టైం వాచబుల్ మూవీ ఇదైతే ఏందండి అసలు చిన్న చిన్న లాగులు ఆ స్టోరీలో కొంచెం ఇది అనిపిస్తుంది నాకు అక్కడక్కడ నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను అన్న ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి టైటిల్ పెట్టుకోవాలంటే దమ్ము ఉండాలి పెట్టుకొని నేను హిట్ కొడతాను తోపు అది ఇదని వాళ్ళు ఇచ్చేశారు కానీ నాకైతే అంత ఫీల్ అనిపించలేదు అది వదిలేస్తే స్టోరీ ఒక కానీ లవర్స్ అయితే కంపల్సరీ చూడాల్సిన మూవీ ఎందుకంటే లవ్ మ్యారేజ్ నువ్వు లేకుంటే నేలేను లేకుంటే ఏ పెద్ద పెద్ద డైలాగులు వేసుకుంటారు అయినా మనకు తెలియదు పది నిమిషాల్లో కలిసిన వ్యక్తిని లైఫ్ లాంగ్ మనం ఆ వ్యక్తి లేకుండా మనం ఉండలేము అని ఒక ఫీలింగ్ వస్తుంది అంటే నమ్మడమే కష్టం అలాంటి నమ్మి పెళ్లి చేసుకునే వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయనేది చూపించాడు అక్కడ సినిమాలో అది ఓకే ఆ చూపించడం మనకు బాగానే ఉంది కానీ ఆ స్లో నేరేషన్ కొంచెం అక్కడక్కడ లిటిల్ బిట్ ల్యాగ్ ఆ సాంగ్స్ ఇవైతే చాలా బాగున్నాయి అది వాళ్ళకి ఓకే యావరేజ్ సినిమా వన్ టైం వాచబుల్ థియేటర్కి వెళ్ళేవాడు చెప్పన్నాను నిన్ను కోరిలో నాని కానీ రైల్వే పోర్ మజిలీ సినిమాలో రైల్వే పోర్ నాని చైతన్య గారు కానీ అలా ఏమన్నా మార్క్ కనిపించిందా శివ నిర్వాణ దగ్గర ఉంది కదన్న ఆ హీరోకి మార్క్ అంటే నేనేం చెప్తానంటే అన్న విజయ్ దేవరకొండ అంటే రొమాన్స్ ఆ రొమాన్స్ చూపించాడు ఎక్కడా తగ్గించలేదు తర్వాత డైరెక్టర్ పాయింట్ సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ కూడా సేమ్ యాస్టియాజ్ ఉంది ఎక్కడ ఎలాంటి ఇది లేదు ఎందుకు అంటే ఇప్పుడు ఆయన తీసిన మజిలీ కావచ్చు నానిగారి సినిమా కావచ్చు అక్కడ ఏదైతే పాయింట్ చూపించాడు ఇక్కడ సేమ్ పాయింట్లో తీసుకొచ్చాడు అంటే సేమ్ రొటీన్ స్టోరీ లాగా అనిపించింది కొన్ని సీన్లు అయితే ఎక్కడ చూసాం కదా ఇదే సేమ్ డైలాగ్ అనిపించేలా కూడా ఉన్నాయి మాక్సిమం ఓవరాల్గా అయితే యావరేజ్ సినిమా అన్న వన్ టైం వాచబుల్ థియేటర్కి వెళ్ళి చూస్తే మీరు అంటే లవర్ని తీసుకెళ్ళి చూస్తే ఏదో కొంచెం నేర్చుకోవచ్చు మీరు థ్యాంక్ యూ అన్న నాకు బిల్ యావరేజ్ సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారు టైటిల్ పెట్టారు కదా దానికి న్యాయం అన్న జరిగింది పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టని అవసరం లేదనిపించింది ఎందుకు ఎందుకు బెటర్ అనిపించింది బట్ సినిమాలో కన్వే చేయాల్సిన పాయింట్ అయితే బాగానే ఉంది బాగానే తీసుకొచ్చారు ఆ కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ ఇది సెకండ్ హాఫ్ వరకు డ్రాగ్ చేసే స్టోరీ కాదు ఫస్ట్ హాఫ్లోనే ఎండ్ అయిపోయే స్టోరీ దీన్ని క్లైమాక్స్ లాస్ట్ వరకు విడిపోయి మళ్ళీ కలిసిపోయినట్టు లాస్ట్లో నాస్తికులు మతాలని రిలీజియస్ ఫీలింగ్ నాన్ రిలీజియస్ ఫీలింగ్ నుంచి కలిపేశాడు సో దానివల్ల ఆ ఫీల్ అనేది ఫస్ట్ హాఫ్ వరకు సినిమా చాలా బాగా క్యారీ అయింది విత్ సాంగ్స్ రెండు సాంగ్స్ ఉన్నాయి పెద్ద మంచివి ఏవి నా రోజా నువ్వే కానీ లేకపోతే ఖుషి టైటిల్ సాంగ్ కానీ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం కాశ్మీర్ ఎపిసోడ్ కూడా కామెడీ సీన్స్ వెన్నెల కిషోర్ గారు ఓకే చాలా బాగుంది బట్ సెకండ్ హాఫ్ నుంచి ఆ స్టోరీ అనేది అరే ఇంట్రా స్లో పేస్ జరుగుతుంది ఇప్పటివరకు ఫాస్ట్ ఫార్వర్డ్లో నడిచి తర్వాత మొత్తం స్లో పేస్ నడిచింది దానివల్ల కొంచెం ఎందుకో అరే ఏం చేస్తున్నాడు సెకండ్ హాఫ్ నుంచి ఏం జరుగుతుంది ఆరాధ్య సాంగ్ పెట్టాడు దాని తర్వాత ఏంటి అసలు కంక్లూషన్ ఏమిస్తా ఆమె కేరళ నుంచి వెళ్ళిపోతుంది ఇట్స్ అ నాన్సింగ్ పాయింట్ 100% చెప్తున్నా ఆమె నాన్సింగ్ పాయింట్ అసలు కేరళ ఎపిసోడ్లో ఆమె నేను వెళ్ళిపోతున్నాను నువ్వు అంటే భయం అన్నామా మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం ఉంటుంది అక్కడ చిన్న చిన్న మైన్యూర్ మిస్టేక్స్ వల్ల ఎందుకో చూడబుద్ధి కాలేదు అందరూ గీతా గోవిందం అని అంటున్నారు గీతా గోవిందం అది వేరే స్టోరీ అన్న ఇది వేరే స్టోరీ దీన్ని నిన్ను కోరి ఆ సినిమా ఉంది కదా నిన్ను కోరి ఎటో వెళ్ళిపోయింది మనసు అంటే సుందరానికి ఈ మూడు సినిమాలు కలిపి తీసినట్టు అనిపించింది నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ కానీ నాకు ఎందుకో ఆఫ్టర్ లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ హిట్ ఆఫ్ ఇదా యావరేజ్ మూవీ ఐ కమ్బ్యాక్ అని చెప్పను యావరేజ్ మూవీ బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అవుతారు అనిపిస్తుంది ఈ మూవీ టైటిల్ పెట్టుకున్నా నాయ చైతన్య గారి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు నెక్స్ట్ ఇంకో ఫిలిం ఉంది కాబట్టి దానివల్ల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఆ ఖుషి అనే టైటిల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆగండి మాట్లాడుతున్నా కదా ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి ఇప్పుడు అయితే సో అకీరా నందన్ నెక్స్ట్ అంటే ఫ్యూచర్ ఫిలింలో ద ఫస్ట్ ఫిలిం ఖుషి అనే ద బ్లాక్ బస్టర్ టైటిల్ పెట్టాలి
చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంతా చాలా కల్ట్ కల్చు వీళ్ళందరూ కోరుకున్నారు, కానీ ఈ టైటిల్ విజయ్ దేవరకొండ తీసుకోవడం ఏంటి అని చెప్పేసి ఆ ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఓవరాల్గా సినిమా అయితే 2.75 to 3 అండ్ థ్యాంక్ యూ.